ఎన్టీఆర్ ఒక రాక్షసుడు అంటున్న కృష్ణవంశీ. క్రియేటివ్ డైరెక్టర్గా పేరుగాంచిన దర్శకుడు కృష్ణవంశీ మళ్ళీ వార్తల్లో నిలిచాడు. తాజాగా ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అంతేకాక ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోయిన్లపై పలు కామెంట్లు కూడా చేశాడు. ఇదే దారిలో ఎన్టీఆర్పై తన అభిప్రాయం చెప్పమని అడిగిన మీడియా రిపోర్టర్కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. తారక్ నిజంగా ఒక రాక్షసుడు, వాడి మెమొరీ పవర్ సూపర్. రాఖీ సినిమా సమయంలో నేను రాసిన భారీ క్లైమాక్స్ డైలాగ్ను వాడు అవలీలగా చెప్పేశాడు. భయ్యా ఒక 10 నిమిషాలని చెప్పి కేక్ సిద్ధమయ్యాడు. ఇక తన చెప్పిన డైలాగ్ ఆ పక్కనే ఉన్న సుహాసిని గారు కట్ చెప్పిన తర్వాత ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందంతే. టాలీవుడ్లో తారక్ ఉన్నంత మెమొరీ పవర్ మరే హీరోకి లేదని అప్పుడే ఫిక్స్ అయ్యాడు కృష్ణవంశీ. ఇలా తారక్ను వాడు వీడు అంటూ తనతో ఎన్టీఆర్కు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు కృష్ణవంశీ. ప్రస్తుతం కృష్ణవంశీ నక్షత్రం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వీరి వినాయక్తో చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా అమితాబ్ బచ్చన్ను జాతీయ అవార్డు రావడంతో ఆయనకు నీరాజనాలు పడుతున్నారు సినీ వర్గాలు. ఇదిలా ఉంటే రాజకీయ నాయకులు అమితాబ్ను ఏకంగా రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నారు. అందుకు కావలసిన వ్యూహరచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత భారత